గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర విద్యా సౌధంలో శ్రీనివాసన్ రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకుని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ హరికృష్ణ, గణిత శాస్త్ర విభాగం అధ్యాపకులు శ్రవణ్ కుమార్ మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమేష్ బాబు రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం హరికృష్ణ మాట్లాడుతూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు తమ సబ్జెక్టులో ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు డాక్టర్ పి అడవిరాజు, కుమారస్వామి, బాలస్వామి, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా కళాశాలలో మా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. ముందుగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ ఇటువంటి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఏదో వాళ్ళ గురించి చెప్పుకోవడం అనేది కాదు, వాళ్ళ యొక్క ఆశయాలు పాటిస్తూ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎలా ఎదుర్కొన్నారో వాటిని అనుగుణంగా చేసుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజానికి కావాల్సినటువంటి ఏవైనా సేవలు ఉంటే వాటిని మనం అందించాలనే ఉద్దేశంతోనేటువంటి జయంతి సందర్భాలు. దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి హాజరైన ఇన్ఛార్జ్ ఈరోజు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ హరికృష్ణ సార్ గారు మరియు వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడిస్ మరియు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరికీ గణిత శాస్త్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్టుంటే శ్రీనివాస రామానుజన్ యొక్క బ్రీఫ్ ఒక 1-2 మినిట్స్లో నేను స్పీచ్ని కంప్లీట్ చేస్తాను. ఒక 1888లో తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో చాలా అత్యంత పేద కుటుంబంలో అంటే తినడానికి తిండి లేనటువంటి ఫ్యామిలీలో జన్మించినటువంటి శ్రీనివాస రామానుజన్ గారు ఈరోడ్ పట్టణంలో జన్మించారు. వారి యొక్క తండ్రి దర్జీ అంటే టైలర్ బట్టలు కుట్టేవాడు. పాపం వారికి డైలీ గడవడమే పూట గడవడమే కష్టంగా ఉండే, కానీ తనకి చిన్నప్పటి నుండి గణిత శాస్త్రం పట్ల అత్యంత మక్కువగా ఉండేది. క్లాసులో ఏ సబ్జెక్టు యొక్క క్లాసు ఉన్నప్పటికి కూడా వాటికి అటెండ్ అయినా అటెండ్ కాకపోయినప్పటికీ కూడా మ్యాథ్స్ క్లాస్కి అటెండ్ అయ్యి